నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కేరళలో వెలుగు చూసిన నరబలి ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఒక కొడుకు తన కన్న తల్లి కనిపించలేదని ఇచ్చిన మిస్సింగ్ కేసుతో తమిళనాడులో తేగలాకితే కేరళలో నరబలి డొంక కదిలింది मन तो विद्यानंद शास्त्री गारु अलगे साइकोलॉजिस्ट डॉक्टर पूजिता गारु इद्दरु कूडा उन्नारु नमस्ते विद्यानंद शास्त्री नमस्कार नमस्ते अंडी डॉक्टर पूजिता गारु सो साइकोलॉजी परंगा ई केसलो एला चूडाली अंटे मेंटल हेल्थ वाल्दे एला उंदी मीरु कूडा चेप्तारु सो मुंदु सर असलु ई केसु चूसिनप्पुडु मुंदु चूसे वाळ्ळकि भयम अनिपिस्तुंदी सो एंटी सर इप्पुडु ओक्क विषयं एंटंटे मनकि रेंडु नानुडुलु उन्नायि भगवान मानुष रूपेना भगवंत मनुष्य रूप में तिगता रेडोदे मनुष्य रूपेना मृगयाश्चरते मनुष्य रूप में मृगा चरते सचिस्ट इपड़ू भगवान मनुष्य रूपेना अने को लेदो नाकते कनबड़े मनुष्य रूपना मृगयाश्चरते अनेट నేటి కాలంలో అక్షరాల కళ్ళకి కట్టినట్టు కనిపిస్తున్నది అంటే ఆటవికంగా మృగాలు ఎట్లాగైతే సాటి జంతువుల్ని చంపుకొని తిని వాటి జీవనం సాగిస్తాయో మనిషిని మనిషి అలాగా మనిషి ఇప్పుడు మృగము మరొక ప్రాణిని చంపి తిన్నదంటే అది దాని ఆహారం కోసం అది తింటున్నది అది బతకడం కోసం అది మరొక జీవిని చంపి తింటున్నది ఇక్కడ మనిషి వీడికి బ్రతుకు ఉంది వీడికి ఒక స్థితి ఉంది ఉండి ఒక ఉన్మాదమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి ఏదో దురాశకి లోనై సాటి మనిషిని చంపుతున్నారు ఇక్కడ వీడు ఆ కడుపు నింపుకోవడం కోసం ఆహారం కోసం ఈ పని చేయడం లేదు వీడికి దురాశ ఆ దురాశ అనేది ఒక డబ్బు కావచ్చు పదవి కావచ్చు పేరు ప్రతిష్టలు కావచ్చు ఆస్తులు కావచ్చు భూ నిక్షిప్త నిధులు కావచ్చు ఎందుకంటే వాటికి కూడా నరబలి ఇచ్చేటటువంటి సందర్భాలు మనం చాలాసార్లు టీవీల్లో చూసాం నిధులు భూగర్భ నిధుల కోసం ఇలా ఏదైనా సరే ఇదేంటి ఎవరు చేస్తున్నారు ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే వేలు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది వేయం అవుతుంది సో సామాన్యుడు ఎవడు కూడా ఇటువంటి కార్యక్రమాల వైపుకు వెళ్ళడు ఇంతో అంతో డబ్బు ఉన్నటువంటి వాడి ఇటువంటి కార్యక్రమాలకు ఖర్చు పెట్టగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది ఇంతో అంతో డబ్బు ఉన్న వాడికి వాడి బతుకు వాడి బ్రతకకుండా వాడికి ఎందుకు ఇలాంటి దుష్టచర్యలు వాడికి ఏంటి అవసరం వాడి పని వాడు చేసుకొని వాడు చక్కగా వాడి సంపాదనతో భార్య బిడ్డలతో వాడు హాయిగా బతకచ్చు సమాజంలో గౌరవంగా బతకచ్చు వచ్చిన దాన్ని మిగుల్చుకొని వాడు ఒక ఇల్లు ఒక గుడిసో వేసుకొని వాడు చక్కగా బతకచ్చు కాకపోతే ఇటువంటి దుష్టచర్యలు జరుగుతున్నాయి అంటే దీనికి మూలం ఏంటంటే రెండు విషయాలు ఒకటి ప్రధానంగా సహనం లేకపోవడం రెండోది దురాశ సహనం అనేది ఎందుకు అన్నానంటే ఒక మనిషి ఎదగడానికి ఒక సమయం పడుతుంది yes మన కష్టానికి ఫలితం ఆశించడానికి కొంత టైం ఒక సమయం పడుతుంది అంటే ఒక మధ్యతరగతి వ్యక్తి జీవితంలో రెండు పూట్ల వాళ్ళ ఇంట్లో వారి తిండి తింటూ పిల్లల్ని చదివించుకొని పిల్లల్ని ప్రయోజకులు చేసుకొని సమాజంలో గౌరవంగా బతుకుతూ వారి జీవిత కాలంలో ఒక చిన్న ఇల్లు కొనుక్కొని స్థిరపడి రిటైర్ అయితే అది వారికి చాలా గొప్ప అచీవ్మెంట్ అది అయితే ఇప్పుడు ఏమవుతున్నది అంటే ఆ స్థితి ఇక్కడ పోతున్నది అంత సహనం వహించే స్థితి మనిషిలో లేదు అంటే ఇదంతా జరగడానికి ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు పడుతుంది వాడు ఒక ఇల్లు కొనుక్కుందికి పిల్లల్ని పెంచి పెద్ద చేసుకుంది కానీ అంతసేపు వీడు ఆగలేడు ఇన్స్టెంట్ కావాలి ఇన్స్టెంట్గా రేపు తెల్లవారేసరికి కోటేశ్వరుడు అయిపోవాలి అలా ఎదుర్కొండేవాడు బంగ్లా కంటే నా బంగ్లా పెద్దది ఉండాలి దానికి ఎంత బరి తెగింపంటే ఈ కేరళ భూమి మీద దొరికి అతి ఖరీదైనటువంటి సుఖ సంతోషాలన్నీ అనుభవించాలి అతి ఖరీదైన వాహనాలు అనుభవించాలి ఇందుకు అడ్డదారులు వెతుక్కుంటున్నారు సో ఇది సహనం లేకపోవడం అంటే
దా భగవంతుడు దానంతట భగవంతుడు ఇస్తూ దాంట్లో మనం మిగుల్చుకొని దాంతో మనం ఎదిగేయడానికి కావాల్సినటువంటి సమయం ఉండేటటువంటి సహనము లేదు. విద్యానంద శాస్త్రి గారు, మన కేస్ విషయం ఒక్కసారి వెళ్తే కనుక, ఒక 6వ తరగతి కూడా పాస్ కాలేని స్థితిలో ఉన్న ఒక వ్యక్తి షఫీ అనేవాడు ఒక దంపతిని క్యాచ్ చేసి ఒక ట్రాప్లోనికి తీసుకెళ్ళి, మాంత్రిక శక్తి ఉంది, తాంత్రిక శక్తి ఉంది, నిధులు వచ్చి పడిపోతాయి, దీనికి నరబలి అనగానే అవతల వాళ్ళు అట్రాక్ట్ అయ్యారంటే వాళ్ళ మైండ్ సెట్ కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని మనం చెప్పుకోవచ్చండి. ఇప్పుడు ఇప్పుడు మనం ప్రస్తావించుకున్నట్టుగా ఇప్పుడు ఇక్కడ ఈ షఫీ అనేటువంటి వ్యక్తి ఒక క్షుద్రోపాసకుడు, భ్రష్టాచారి అంటారు హిందీలో, ఈ క్షుద్రోపాసకుడు అని వాడికి వాడు చెప్పుకుంటున్నాడు. వాడు క్షుద్రోపాసకుడు అవునో కాదో మనకైతే తెలియదు, వాడికి వాడు ఒక పెర్సానిఫికేషన్ ఇచ్చుకుంటున్నాడు, నేను క్షుద్రోపాసకుడిని, నేను తలుచుకుంటే మిమ్మల్ని కోటీశ్వరుని చేసేస్తాను అని. ఇది వాడి దురాశ, ఓకే లీవ్ హిమ్, వాడు సైకోపాత్, సోషియోపాత్, వాడిని వదిలేయండి. ఇక్కడ అసలు తప్పు ఎవరి దగ్గర ఉంది అంటే అటువంటి దుర్మార్గుడిని నమ్మటం అనేటటువంటి చూసారా, ఒక దురాశతో ఉన్న ఈ దంపతులు అటువంటి దుర్మార్గుడిని నమ్మటము ఎక్కడి నుంచి ఎందుకమ్మా కోట్లు వస్తాయి నాకు అర్థం కాదు. కానీ విజయనంద శాస్త్రి గారు, ఈ కేసులో కొంచెం డెప్త్గా వెళ్దాం. అంటే వాళ్ళు నరబలి ఎందుకు చూస్ చేసుకున్నారు, మహిళల్ని ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళని వీళ్ళు ఎలా ట్రాప్ చేశారు, ఇవన్నీ డీటెయిల్గా వెళ్దామండి. సో ఫస్ట్ ఈ కపుల్ ఎవరైతే ఉన్నారో, ఈ షఫీ ట్రాప్లో చిక్కుకొని వాళ్ళు కూడా ఆ దుర్మార్గపు ఆలోచనతో ఉన్నారో, వాళ్ళ మెంటల్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది మేడం చెప్పండి. డాక్టర్ పూజిత గారు, యాజ్ అ సైకాలజిస్ట్గా ఇక్కడ వాళ్ళ మెంటల్ హెల్త్ ఎలా ఉందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైఫ్లో చాలా స్ట్రెస్సెస్ ఉన్నాయి, స్ట్రెస్సర్స్ ఉన్నాయి. అంటే అది ఫైనాన్షియల్ స్ట్రెస్, అంటే వాళ్ళు ఫైనాన్షియల్గా బాగా లేరు, చాలా మనీకి అవసరం ఉన్నదనేది మనకి తెలుస్తున్నారు. వాళ్ళు ఒక వల్నరబుల్ కండిషన్లో ఉన్నారు. వల్నరబుల్ అంటే చూడండి, ఎవరైనా పూర్గా ఉన్నవాళ్ళు లేదా ఏదైనా చాలా కాలం నుంచి తినని వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరద బాధితులను తీసుకుందాం, వరద బాధితులు పులిహోర ప్యాకెట్లు ఎంత పాతదైనా వాళ్ళు ఇమీడియట్గా తినేస్తారు, ఎందుకంటే ఆకలి. అంటే ఆ సిచ్యువేషన్ అమృతంలో వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆకలి, ఆ నీడ్ సాటిస్ఫై అవ్వాలి. సో ఇక్కడ కూడా వాళ్ళు అంత వల్నరబుల్ సిట్యుయేషన్లోనే ఉన్నారు. సో ఈ వల్నరబుల్ సిట్యుయేషన్లో శాస్త్రి గారు చెప్పినట్టు వాళ్ళు ఏంటంటే, ఎవరో ఒకళ్ళు ఒక మంత్రగాడు ఇక్కడ ఈ సిట్యుయేషన్లో, ఆ మంత్రగాడు ఏంటి వీళ్ళకి ఎరవేశాడు. అంటే ఇప్పుడు ఎమోషనల్ మ్యానిపులేషన్ అంటాం సైకలాజికల్ లాంగ్వేజ్లో, ఈ బ్లాక్ మ్యాజిక్ ఇవి ఎంత పర్సెంట్ ఉంటాయో తెలీదు. నిజంగా వాడు బ్లాక్ మ్యాజిక్ చేసేసినా అది ఓన్లీ 10% వర్క్ చేస్తుంది, 90% కూడా మనకి ఎమోషనల్గా మనం మ్యానిపులేట్ అయ్యాం అన్నమాట. సో ఇక్కడ ఈ మ్యానిపులేటర్ ఎవరు అంటే ఆ ట్రాప్లోకి దించిన వాడు ఈ మంత్రగాడు. సో ఈ మంత్రగాడు ఆ కపుల్ని మ్యానిపులేట్ చేశాడు. సో ఈ ఎమోషనల్ మ్యానిపులేషన్లో కొన్ని రకాలు ఉంటాయి. ఇంటిమిడేషన్ అంటాం. ఇంటిమిడేషన్ అంటే ఏంటంటే పక్కవాడిలో ఒకలాంటి భయం క్రియేట్ చేసి, అంటే నువ్వు ఈ పూజ చెయ్యకపోతే లేదా ఈ పర్టికులర్ రిచువల్, అంటే చూడండి చుట్టూ లైట్స్ పెట్టి తాంత్రికవన్నీ చేస్తూ ఉంటారు, అది కానీ చెయ్యకపోతే నీ ప్రాణానికి గండం ఉంది లేదా నీ ఫ్యామిలీకి గండం ఉంది, నువ్వు నెక్స్ట్ జన్మలో కుక్కలా పుడతావు, నీకు మళ్ళీ జన్మ. సో ఒక ఫియర్ ఇన్స్టింక్ట్ అనేది వాళ్ళలో పెడతారనమాట. పెట్టి వాళ్ళకి నచ్చిన ఈ కార్యక్రమాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిట్యుయేషన్లో నరబల్ అనేది వాడు పెట్టిన ఎర. సో ఇలా చెయ్యకపోతే, నరబల్ ఇవ్వకపోతే మీకు డబ్బులు రావు, నరబల్ ఇవ్వకపోతే మీరు అనుకున్నది అచీవ్ చేయలేరు. సో అక్కడ అలా చూపించాడు, అది కంప్లీట్లీ మ్యానిపులేట్ చేయగలిగాడు, అది టాక్టిక్స్ అనమాట వాడు డబ్బులు సంపాదించడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే మినిమైజేషన్ అంటాం. మినిమైజేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనిషిని, ఒక మనిషిని చంపడం అనేది చాలా సిక్ థింగ్, అది తప్పు, అది చేయకూడదు, అది మానవత్వం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనుషులు, మనుషుల్ని మనుషుల్ని చంపడం ఏంటి, దారుణం. ఒక క్రూర మృగం వెళ్ళి చంపిందా లేదా ఇంకేదో అయ్యి చచ్చిపోయామంటే అది ఓకే. ఒక మనిషిని ఒక మనిషిని చంపడం అనేది చాలా మానవత్వానికి చాలా ఇన్హ్యూమన్ ఆస్పెక్ట్, సో అది చాలా కామన్ కాదు. సో అలాంటి ఒక ఆస్పెక్ట్ని ఈ మొగుడు పిల్ల వాడు చెప్పినట్టు విని చేశారంటే వాడు ఎంత నార్మలైజ్ చేశాడు, అంటే చంపడాన్ని ఎంత నార్మలైజ్ చేశాడు, అంటే ఇది ఓకే, ఇది చేస్తే మీకు రివార్డ్ వస్తుంది కాబట్టి అది చాలా నార్మల్, చెయ్యండి ముక్కలుగా చేయండి ఏం ప్రాబ్లం లేదు
అంటే వాళ్ళు అంతలాగా ఎమోషనల్గా మ్యానిపులేట్ చేస్తారు. మినిమైజేషన్ అంటే ఏం లేదు, మన వాళ్ళ చేత చేయిస్తున్న తప్పుని లేదా వీడు వాళ్ళకి చెప్పి చేయబోతున్న తప్పుని నార్మలైజ్ చేయడం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే సెడక్షన్. సెడక్షన్ అంటే ఓన్లీ సెక్షువల్ అబ్యూస్ ఇవి కాదండి. సెడక్షన్ అంటే ఏంటంటే అది కూడా ఒక టాక్టిక్. ఇందులో ఏంటంటే ఒక డిజైర్ చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ కేసులో అయితే ఫైనాన్షియల్ అమౌంట్, వాళ్ళకి గోల్డ్ అండ్ రిచెస్ వచ్చేస్తాయి, సడన్ గా చాలా రిచ్ అయిపోతారు. ఏదైనా సెడక్షన్ అంటే అట్ ద ఎండ్ ఒకటి చూపిస్తారు, డబ్బులు అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, సంతోషం అవ్వచ్చు, ఏదో ఒకటి అది చూపించి ఈ యాక్ట్ చేస్తారన్నమాట. సో అది వాడు చూపించి వీళ్ళ చేత ఇచ్చేసాడు. సో దానికోసం వీళ్ళు ఇచ్చేసారు. దట్ ఈస్ కాల్డ్ సెడక్షన్. సో ఇవన్నీ టాక్టిక్స్ ఎప్పుడు పక్క వాళ్ళ మీద ప్రయోగించగలం, ఎప్పుడైతే పక్క పర్సన్ వీక్గా ఉంటారు, ఎమోషనల్గా వీక్గా ఉంటారో వాళ్ళే పక్కన బయట ఫోర్సెస్కి ఈజీగా కంట్రోల్ అయిపోతారు. సో దీనివల్ల ఈ మ్యానిపులేషన్ టాక్టిక్స్లోని ఇంకొకటి ఏం చెప్పుకోవాలంటే ఆ మనిషి తాలూకా మెంటల్ స్టేట్ డెఫినెట్లీ పెర్వర్షన్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది. ఎందుకంటే వాడు చెప్పాడు ఓకే నీ కామన్ సెన్స్ ఎంతవరకు ఉపయోగపడింది, నువ్వు కామన్ సెన్స్ యూజ్ చేయలేదు. సో ఆబ్వియస్లీ దే ఆర్ పెర్వర్టెడ్, ఈదర్ పెర్వర్షన్ అయినా అయి ఉండాలి లేదా దే ఆర్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ డెల్యూజన్, డెల్యూజన్స్లోకి వెళ్ళిపోయి ఉండాలి. అండ్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నప్పుడు ఆ మాంత్రికుడు వీళ్ళ వైఫ్ని సెక్షువల్గా అబ్యూస్ చేసుకున్నాడు. అది ఎందుకు టాలరేట్ చేశారు? మామూలుగా మనం ఎవరైనా టాలరేట్ చేయగలం? సో ఇలాంటి ఇష్యూస్ డెఫినెట్లీ వాళ్ళలో డెఫినెట్లీ మెంటల్ డీవియేషన్ అనేది ఉంది. సో అందుకే ప్రతి వాళ్ళు టైం టు టైం వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకోవాలి మెంటల్ స్టేటస్ ఎలా ఉంది, ఏది నార్మల్ ఏది అబ్నార్మల్. సో అబ్నార్మల్ సైకాలజీ ఉన్న ప్రతి వాళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తారు. బట్ ఇలాంటి వాళ్ళు ఉంటారన్నమాట. సో మన పక్కవాడు ఒక టాక్టిక్ ఎమోషనల్గా మనం ఇచ్చేస్తున్నాడు అంటే ఇట్స్ అప్ టు అవర్ కన్సెన్స్. మన కామన్ సెన్స్ బస్ చేయాలి. శాస్త్రి గారు, ఇక్కడ చూస్తే ఒక అమ్మాయి పేరుతో ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి ఒక ఇంటెన్షన్తో ఈ దుర్మార్గపు ఆలోచనతో ఇలా ఎవరైతే ఇప్పుడు మేడం చెప్పినట్టు ఈ ఒక రకమైన మానసిక స్థితి బాగోలేక ఒక మెంటల్ వీక్ కండిషన్లో ఉన్న వాళ్ళందరినీ క్యాచ్ చేసి వాళ్ళని ఇక్కడ బలిగా పెట్టడం. సో ఒక ఏజ్ గ్రూప్ తీసుకున్నాడు పర్టికులర్గా అబౌవ్ 45+ అనుకుంటున్నాను. ఏంటండి అసలు ఇక్కడ 45+ అని అంటే ఇప్పుడు మీకు తంత్రము, ఈ తంత్రం అనేటటువంటిది ఇది క్షుద్రం కాదు. తంత్రం అసలు మొట్టమొదటిగా మూలాలకు వెళితే తంత్రం అనేటటువంటిది అథర్వణ వేదం నుంచి వచ్చినటువంటి విద్య. దానిని క్షుద్రం కింద మనం తీసుకోకూడదు. కాకపోతే ఏంటంటే స్వార్థపరులు దాన్ని క్షుద్ర పూజల కింద కన్వర్ట్ చేసి ఇప్పుడు తంత్రం అనే పదాన్ని క్షుద్రం కింద మార్చారు. తంత్రం అనే పదాన్నే క్షుద్రం కింద మార్చారు. అంటే ఇప్పుడు నేను తాంత్రికుని అని నేను అన్నానంటే నేను క్షుద్రోపాసకుడిని అని పబ్లిక్ అర్థం చేసుకునేటటువంటి స్థితి. ఒక నెగిటివ్ ఎనర్జీ కోసం కాదు, ఒక నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేశారు టు అట్రాక్ట్ సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇవాళ సొసైటీలో డబ్బు ఒకటే కాదండి, నేను ఫేస్ చేస్తున్నటువంటి క్లయింట్స్ చూస్తాను, వశీకరణం ఇది చాలా పెద్ద సమస్య. రోజు కనీసం 5 సరే నాకు కాల్ చేయడం కానీ రావడం కానీ చేస్తారు. ఎవరు పలానా స్త్రీని నేను ఇష్టపడ్డానండి వశీకరణ చేయాలి, మీరు చేస్తారా? ఎంత ఓపెన్గా. లేదా పలానా పురుషుడిని నేను ఇష్టపడ్డాను, వాడు ఇప్పుడు పెళ్లి చేసుకెళ్ళిపోతున్నాడు, వాడు పెళ్ళి ఆపాలి, వాడిని వశీకరణ చేసి నా దగ్గర ఉండేటట్టు చేయగలరా? ఎంత డబ్బైనా ఇస్తాను. నిజాయితీగా ఏ గ్రహ పూజ చేస్తామమ్మా, వారం రోజులు జపాలు చేస్తాము, హోమం చేస్తాం, అభిషేకం చేస్తాం, దానాలు ఇప్పిస్తాం, 10,000 ఇయ్యమ్మా అని అంటే ఎవరు ఇవ్వరు. ఇటువంటి వాటికి మీకు రాజస్థాను, వారణాసి ఇటువంటి వాటి నుంచి యూట్యూబ్లో వస్తుంటాయి, 100,000 రూపాయలు ఇస్తున్నారు. ఏమీ కాకుండా 100,000 రూపాయలు ఇస్తున్నారు. వాడు చేస్తాడో చేయడో కూడా తెలియదు. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు వాడు, ఒక 5-10 లక్షలు టార్గెట్ చేసుకున్న తర్వాత, ఆ తర్వాత ఏం చేస్తున్నాడంటే అవతల వ్యక్తి తాలూకుంటే శక్తి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా పూజ మనం చేసింది చాలదు కాబట్టి ఇంకా పూజ చేయాలి, మరొక 5 లక్షలు పంపించు.
అనేసరికి వీళ్ళు అక్కడికి వీళ్ళు ఎగ్జాస్ట్ అయిపోతున్నారు. ఎగ్జాస్ట్ అయిపోయి మరి పంపించలేని పరిస్థితికి వచ్చేసరికి నెక్స్ట్ బ్లాక్ మెయిలింగ్ ఏంటి అంటే నువ్వు ఆ డబ్బు పంపిస్తావా లేకపోతే దీనిని మేము రివర్స్ చేసేయమంటావా. సో ఎఫెక్ట్ మళ్ళీ వీళ్ళ మీదకి రివర్స్ చేసేయమంటావా. ఈ రివర్స్ చేసేయమంటావా అనేటప్పటికి నాకు తెలిసి చాలా మంది గృహిణులు బంగారాలు అమ్ముకొని కూడా వాళ్ళకి డబ్బులు పంపించిన సంఘటన నాకు తెలుసు. అవి యూట్యూబ్లో రాజస్థాన్ వారణాసి ఇలా కొన్ని ప్రాంతాల నుంచి ఇటువంటి వాళ్ళు ఉన్నారు. దీనిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రభుత్వాల సంగతి ఎలాగున్నా ప్రజలు ప్రతిఘటించాలి. సార్, గతంలో కూడా మనం ఈ నరబలిలు ఉంటాయా, వీటి వల్ల వచ్చేటటువంటి ఆ ప్రభావం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. మళ్ళీ ఈ కేసుకి రిలేటెడ్గా ఒకసారి మళ్ళీ చర్చించుకోవాల్సి వస్తుంది అని అనుకోలేదు. ఇక్కడ నరబలి వల్ల నిజంగానే ఒక పుస్తకం ఉంది, ఇందులో రాసుంది ఇది మీకు జరుగుతుంది మనం ఇలా చేయడం వల్ల. సో ఒకరు కాదు ఇద్దరు కాదు, ఇద్దరు మహిళలు ఆల్రెడీ బలై ఉన్నారు, ఇంకెంతమంది ఉన్నారో కూడా కంప్లీట్గా కేసు ఇన్వెస్టిగేషన్లో మనకు తెలుస్తుంది. సో ఏంటి సార్ ఇది అసలు? ఇది ఒక పుస్తకం, మహామంత్ర తంత్ర యంత్ర శిరోమణి. ఇది రోడ్డు మీద 10 రూపాయలకు 25 రూపాయలకు దొరికే ఒక పుస్తకం. ఇది ప్రతి రోడ్డు మీద ప్రతి దగ్గర దొరుకుతుంది. ఇందులో వీడు రకరకాల వశీకరణాలు అవి ఇవి అన్నీ కూడా చెప్తాడు. ఏ మనిషి అయితే దురాశపరుడు ఉన్నాడో వాడిని అడుగుకుంటాడు. నేను దీనికో చూపించడం కోసం తెచ్చాను ఇవాళ ఇవి కొని. ఇందులో వీడు ఏదో చెప్తాడు అలా చేసి ఇలా చేసి అని. ఇంక అక్కడి నుంచి వాడు రాత్రి పగలు ఇవి చేసిరని ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి గ్రంథాలు రోడ్డు మీద 10 రూపాయలకు వచ్చే పుస్తకాలు ఎక్కువైపోయి మనుషులకి వీటి మీద నాలెడ్జ్ ఎక్కువైపోయింది. ఇంతకుముందు ఇంత అవగాహన లేదమ్మా. ఇవాళ సోషల్ మీడియా పెరగడం వలన ఇటువంటి పుస్తకాలు రోడ్డు మీదకి రావటం వలన మనుషులకి ఏంటంటే అవగాహన అంటే బ్రాడ్ అయింది, అవైలబిలిటీ ఉంది, ఏదో చేసేద్దాము. ఏమిటి చేస్తారమ్మా వీళ్ళ మొహం, వీళ్ళు ఏం చేయగలరు? ఇంట్లో ఉన్న భర్తను భార్యనే వశం చేసుకోలేరు వీళ్ళు. వశం అంటే ఏంటి? వశం చేసుకోవడానికి నరబలలు ఎందుకు? డబ్బు రాబడడానికి నరబలలు ఎందుకు? ప్రేమగా మాట్లాడితే వశం అయిపోతారు, మన మనస్సును అర్పిస్తే వశం అవుతారు. దానికోసం పూజలు ఎందుకు, తాంత్రికులు ఎందుకు, క్షుద్రాలు ఎందుకు, నరబలులు ఎందుకు? కమింగ్ టు సైకలాజికల్ పాయింట్స్ మేడం, ఇప్పుడు మీ రోల్ చాలా కీలకం. ఎందుకంటే ఇంత క్రూరమైన మెంటాలిటీతో ఉన్న పర్సన్స్ ఒక సొసైటీలో మనుగడ సాగించగలిగారు ఇప్పటి వరకు అంటే, ఈవెన్ ఇక్కడ ఒక కేసు, ఒక తన తల్లి కనిపించలేదని ఒక అబ్బాయి కేసు పెట్టడం వల్ల ఆయన కూడా ఒక హింట్ ఇచ్చాడు, పలానా పూజలకి వెళ్తున్నాను అని చెప్పింది మా మదరు అని చెప్పి, లేకపోతే ఇంకెంతమంది బలైపోయేవారు. సో ఇలాంటి వారిని మనం ఎలా పసిగట్టొచ్చు, అంటే వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? సో దాని ఆన్సర్ చేయడానికి ముందు ఒక స్మాల్ కరెక్షన్. హిస్టీరియా అన్నారు కదా, మెనోపాజ్ వాళ్ళని ఈజీగా హిప్నటైజ్ చేయొచ్చు మెనోపాజల్ స్టేజ్లో. సారీ టు కరెక్ట్ దట్, బట్ యా, ఈజీ టు హిప్నటైజ్ అంటే ఒకటండి, మెనోపాజ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ రెబెలియస్గా ఉంటారు, అంటే కాంట్రడిక్టరీ వ్యూస్ ఉంటాయి. వాళ్ళు ఒకటి అనుకున్నదే చేయాలనుకుంటూ ఉంటారు. మెనోపాజల్ విమెన్ సిమ్టమ్స్ ఏంటంటే వాళ్ళు ఇంక అనుకున్నది, ఎందుకంటే వాళ్ళకి బాడీలో హాట్ ఫ్లషెస్ వస్తూ ఉంటాయి, ఫిజికల్ సిమ్టమ్స్, హాట్ ఫ్లషెస్, మూడ్ స్వింగ్స్. సో మ్యాక్సిమం వాళ్ళ కంఫర్ట్ చూసుకుంటూ ఉంటారు. సో వాళ్ళని హిప్నటైజ్ చేయడం అనేది ఇట్స్ వెరీ హార్డ్ అనమాట. ఎందుకంటే మనం పక్క వాళ్ళని హిప్నటైజ్ అంటే కొంతమంది బోత్ రెండు వైపులా ఉంటాయి, బట్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ బికాస్ ఒకరిని హిప్నటైజ్ చేయాలంటే వాళ్ళు మన కమాండ్స్ని యాక్సెప్ట్ చేయాలి, విల్లింగ్గా యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని హిప్నటైజ్ చేయాలనుకున్నాను అనుకోండి, మీకు నా మీద కంప్లీట్గా నమ్మకం ఉండాలి, నా కమాండ్స్ని మీరు యాక్సెప్ట్ చేయగలరు. సో అలాంటి ఇంగ్లీష్తో ఈ పద్మ కానీ ఇంకో ఆమె కానీ ఉండటం వల్ల కనెక్ట్ అయ్యారు అని అనుకోవచ్చు. యాక్చువల్లీ నీడ్స్ కాదండి, అక్కడ మేబీ వాళ్ళు కూడా ఒక వల్నరబుల్ సిట్యుయేషన్లో ఉన్నారు. వల్నరబుల్ అంటే అదే బిలాంగింగ్నెస్, ఆయన చెప్పిన రెండో పాయింట్ బిలాంగింగ్నెస్ అనేది ఆపోజిట్ జెండర్ నుంచి సూతనింగ్ సెన్స్ వస్తుంది. సో మోస్ట్లీ సేమ్ జెండర్ కన్నా ఆయన చెప్పినట్టు ఆపోజిట్ జెండర్ విచ్ ఐ కంప్లీట్లీ అగ్రీ, వాళ్ళకి ఒకలాంటి వార్మ్త్ దొరుకుతుంది. యా, సో ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు సింప్టమ్స్ ఏంటి అని చెప్పి. సో సింటమ్స్ ఎట్లా తెలుసుకోవచ్చు అంటే, వీళ్ళు ముందుగానే చూడండి, మనం లాస్ట్ టైం మదనపల్లి కేసులో కూడా వాళ్ళ పేరెంట్స్ చుట్టుపక్కల వాళ్ళతో వాళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు,
ఎవరు మాట్లాడేవారు కాదు, వాళ్ళు ఒక లోకంలో ఉండేవారు. సో వీళ్ళేంటంటే దే విల్ ఐసోలేట్ దెమ్సెల్స్ ఫ్రమ్ ద రెస్ట్ అన్నమాట. అంటే వాళ్ళు ఒంటరిగా ఉండడం, ఓకే, వాళ్ళ స్వంత లోకంలో ఉండడం, ఏదో ఇక్కడ ఈ ప్రపంచానికి సంబంధం లేదు, వేరే లోకంలో ఉండడం. అంటే ఈ ఈ మైండ్ఫుల్గా ఉండరు అన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఇలా నార్మల్గా ఉండవు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ వరల్డ్ వ్యూస్ కూడా చాలా పెసిమిస్టిక్గా ఉంటాయి. పెసిమిస్టిక్గా అంటే పాజిటివ్ వరల్డ్ వ్యూస్ ఉండవు. అంటే చాలా వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా ఒక నెగిటివ్ ఒక ఆస్పెక్ట్ నుంచి, ఒక నెగిటివ్ దృక్పథం పర్స్పెక్టివ్ నుంచి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు జనాలతో మాట్లాడినప్పుడు. అండ్ వీళ్ళు వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఈజీగా జనాలతో మింగిల్ అవ్వలేరు. సో ఇవన్నీ కూడా సింప్టమ్స్. కొన్ని కొన్నిసార్లు కొన్ని కేసెస్లో విజిబుల్ సింప్టమ్స్, కొన్నిసార్లు మాస్క్, దే విల్ హ్యావ్ అ మాస్క్ అన్నమాట. మనలో అందరిలాగే కలిసిపోతారు, బట్ అట్ ద బ్యాక్ ఆఫ్ ద మైండ్ వాళ్ళకి ఆ పెర్వర్షన్. ఇంకొంతమందికి ఫేజల్గా వస్తుంటుంది అన్నమాట, ఇప్పుడు బీపీడి, బైపోలర్ డిజార్డర్. సో వీళ్ళకి హై లెవెల్స్ ఆఫ్ ఎక్స్ట్రావర్షన్, మళ్ళీ లో మూడ్, అంటే విపరీతమైన ఆనందం, గెంతేయడం, ఎంజాయ్ చేసేయడం, ఇంకొక మూడు కూర్చుని ఆడవడం. సో ఈ బీపీడి వాళ్ళ బీపీడి ఉన్నప్పుడు, సో వీళ్ళు ఏంటంటే ఉన్నవాళ్ళు కూడా, బైపోలర్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు కూడా ఏం చేస్తారంటే కంప్లీట్లీ ఆ మూడ్ స్వింగ్స్లో ఉన్నప్పుడు వీళ్ళు మామూలప్పుడు అంతా బాగానే ఉంటారు. స్కిజోఫ్రీనియా, స్కిజోఫ్రీనియా కూడా ఇలాంటి డెల్యూషన్సే. సో ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇష్యూస్తో బాధపడుతూ ఉంటే కూడా వాళ్ళు మిగతా టైంలో బాగానే ఉంటారు. కొన్ని వీక్ మూమెంట్స్లో ఏంటంటే ఇలాంటి విపరీతమైన, దాన్ని ఏమంటారు, సహజం కానివి, సహజం కానివి అన్యాచురల్ థింగ్స్ని చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎందుకంటే వాళ్ళు ర్యాషనాలిటీని కోల్పోతారు. ఇప్పుడు మన అందరికీ ర్యాషనాలిటీ ఉంటుంది, వై హౌ వెన్, ఒక పని చేస్తున్నావు అంటే ఎందుకు చేస్తున్నావు, దీనివల్ల గోల్ ఏంటి, నాకేమొస్తుంది. సో ఒక బేసిక్ ర్యాషనాలిటీని కోల్పోతారు. ఇది నేను చేస్తున్నది క్రైమ్, ఇట్స్ క్రైమ్, నేను వెళ్ళి జైల్లో కూర్చుంటాను, ఒకరిని చంపేస్తే నాకేమి రాదు అనేది ఒకటి కోల్పోతారు. సో ఏంటంటే ఈ బ్లాక్ మ్యాజిక్ అంతా అండి, ఇట్స్ జస్ట్ మైండ్ గేమ్. వాళ్ళు నిజంగా అక్కడ చేసినా మీకు 10% ఉంటుంది, మిగతా 90% యువర్ ఓన్ మైండ్ ప్లేయింగ్ అగెన్స్ట్ యూ. అంటే మీ మైండే మీ మీద ప్లే చేస్తారు. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు గురువు గారు? ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే మనందరం జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి భయంకరమైనటువంటి వ్యక్తులు ఉన్న సమాజంలో మనం బతుకుతున్నాం, కాబట్టి మనని మనం కాపాడుకోవాలి, లేనిపోని ప్రలోభాలకి గురవ్వకూడదు, అత్యాశకి దురాశకి వెళ్ళకూడదు. మన మానసిక స్థితి బాగలేకపోతే దానికి ఒక ఆధ్యాత్మికంగానో లేకపోతే మేడం తాలూకటువంటి సబ్జెక్టు సైకలాజికల్గానో సపోర్ట్ తీసుకోవడం, ఒక సప్లిమెంట్ తీసుకోండి, దాన్ని మళ్ళీ స్టేబుల్ చేసుకొని ఒక చక్కనైనటువంటి జీవితాన్ని గడపండి. దీనికి సహనం చాలా అవసరం. సహనాగుణ సుజనో భవంతు అంట. ఎవరికైతే సహనం ఉంటుందో వాళ్ళు మంచి సుజనులు అవుతారు. కాబట్టి ఏంటంటే ఈ దురాశలు, అమాంతం ధనం వచ్చేయాలి, అమాంతం స్త్రీ వచ్చేయాలి, అమాంతం పురుషుడు వచ్చేయాలి, అమాంతం ఆస్తులు వచ్చేయాలి, అమాంతం పదవులు వచ్చేయాలి. దయచేసి ఇటువంటి దుష్టమైనటువంటి ఆలోచనలు విడిచిపెట్టండి ఇక మీదట. థ్యాంక్ యూ శాస్త్రి గారు, నమస్తే. థ్యాంక్ యూ పూజిత గారు, థ్యాంక్ యూ.